మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇవాళ మనం ఈ హోలిస్టిక్ లివింగ్ అనే సిరీస్లో పార్ట్గా ఆధ్యాత్మికత, భగవంతుడు, మనం ఎంచుకున్న మార్గం అనే విషయం మాట్లాడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రకరకాల ప్రాంతాల్లో రకరకాల నమ్మకాలు, రకరకాల విధానాలతోటి వాళ్ళు నమ్మిన సిద్ధాంతంతో ప్రజలు వెళ్తాం. అన్ని సిద్ధాంతాలు మంచినే చెప్తా ఉన్నా ప్రపంచంలో విపరీతమైన వైరుధ్యం ఉంది. ఒకవైపు భూమి మీద చెప్పులతో నడిస్తే చీమలు కూడా చనిపోతాయేమో, నోరు తెరిచి మాట్లాడితే బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి చనిపోతుందేమో అనుకునే ధర్మం ఒకవైపు ఉంటే, మనది అనుకున్న ఒక ధర్మం కోసం ప్రపంచంలో అవసరమైతే ఎంతమందినైనా చంపేసైనా సరే ఆ ధర్మాన్ని ప్రాపకాండ చేద్దాం అనుకునే వైరుధ్యం ఒకవైపు. ఇంత విచిత్రమైన పరిస్థితుల్లో ఈ ధర్మాలన్నీ దేనికోసం చూస్తున్నాం? మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి చూస్తున్నాం. భగవంతుణ్ణి చేరుకోవడం అనే ఒక ప్రక్రియ నాకు తెలిసినంతవరకు ఎలా ఉందంటే, చిన్న కథ ఉంది. ఒక బట్టలు ఉతికాయన ఒక కోటలో బట్టలు ఉతుకుతుంటే రాజుగారు ఒకరోజు జాలిపడి ఆయన ఒకరోజు రాజుగా చేద్దాం అనుకుంటున్నారు. ఆయనకి ఆ విషయం చెప్పి, అయ్యా మీరు ఈరోజు రాజు, మీ ఇష్టం వచ్చినటువంటి ఆజ్ఞలు వేయండి, మీ ఇష్టం వచ్చిన రీతిగా పరిపాలించండి అంటే, సరే నా మొదటి ఆజ్ఞ వినండి, ఈ కోటలో బట్టలన్నీ నేనే ఉతకాలి, ఇంకెవరు ఉతకడానికి వీల్లేదు. అంటే ఎంతో ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఎత్తిన తర్వాత కూడా నేను నమ్మిందే కరెక్టు, నా అనుభవాలే కరెక్టు, ఇదే ఇది, లేకపోతే ఇంకొకటి లేదని, లేదా భగవంతుడు అనే ఒక ఆయన ఉంటే దానికి నాకు ఇవి కావాలని, ఇవి ఇస్తేనే అని, ఆయన ఇవి ఇవ్వడానికి నేను ఇవి ఇస్తానని, ఈ విధానంలో ఎక్కడో ఒక చిన్న పక్కదారి పట్టాము. ఎందుకంటే పాత రోజుల్లో మన పెద్దవాళ్ళంతా ఒక ధర్మాన్ని నమ్ముతూ ధర్మం ప్రకారం జీవించేవాడు. క్షణం క్షణం భగవంతుడికి ఏదైనా లంచాలు ఇవ్వడం, గిఫ్ట్లు ఇవ్వడం ఆ కల్చర్ లేకుండా ఉండేది. ప్రతి దానిలో భగవంతుడిని చూసే ఒక సిస్టమ్ ఉండేది, ఒక చెట్టులో, పుట్టలో, మట్టిలో ఉండేది. సరే ఏముందిలే, ఇంక అంత ఏది చూసినా ఆయనే చూస్తాడు అనే ఒక ఫిలాసఫీలో ఉండేది. కానీ మనం వెళుతున్న ఈ ప్రయాణంలో ఇంత సాంకేతికత పెరిగిన తర్వాత, ఇంత విజ్ఞానం పెరిగిన తర్వాత, ఇన్ని మానవ జీవన పరిణామ క్రమంలో ఇంత ఎవల్యూషన్ తర్వాత కూడా ఇప్పటికీ మా ధర్మమే కరెక్టు, ఇదే కరెక్టు అని, లేకపోతే భగవంతుడిని ఇలా చేయండి, ఇంత తతంగం చేయండి, ఇంత హంగామా చేయండి, ఇలా చేస్తే మీకు భగవంతుడు కరుణిస్తారని, సో దానికోసమని ఏదేదో చేసేవాడు. ఇది ఎలా ఉంటుందంటే, మనం గుడికి వెళ్తే రోడ్డుకి రెండు వైపులా గుడికి వెళ్ళే దారిలో అడుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి కొంతమంది విసుక్కుంటారు, అరే ఇక్కడికి వచ్చినా కూడా ప్రశాంతత లేకుండా అడుక్కునేవాళ్ళు ఏంటి, వాళ్ళు చిన్న ఒక రూపాయి ఇస్తే తృప్తిపడి దాని నమస్కారం పెడతారు. వాళ్ళందరినీ విసుక్కుంటూ వాళ్ళని దాటిపోయి మనం గుడిలోకి వెళ్ళి మనం అడుక్కోవడం మొదలు పెడతాం. అడుక్కోవడం ఎలా ఉంటుందంటే, దానికి లిమిటేషన్ ఏమి ఉండదు, ఇవన్నీ కావాలి అని, అదొక డిమాండ్ లాగా ఉంది, లేకపోతే నువ్వు మంచి దేవుడు కాదు అని. సో దేవుడు నిజంగా మనందరం ఆయన స్వరూపమే, మనలో ఉన్నాడు. మన ప్రవర్తన అంటే మన పిల్లలు ఎలా ప్రవర్తిస్తే మనకు గౌరవంగా ఉంటుందో ఒక తల్లిదండ్రులుగా, అలాగనే భగవంతుడు బిడ్డలైనటువంటి అందరూ, ప్రపంచంలో అందరూ మానవాళి, ఆయన ఆలోచనలకి అనుగుణంగా అంటే ఆయన విధానానికి అనుకూలంగా ప్రవర్తించకపోతే కూడా భగవంతుడు కూడా అలానే ఫీల్ అవుతాడు. ఎందుకు మనం ఎందుకు బిహేవియర్ ఎక్కడో ఉన్నాడని ఎందుకు అనుకోవాలి? మనలోనే ఉన్నాడు, మనం కూడా భగవంతుడి స్వరూపమే. ఆ స్థాయికి అంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదిగే ఛాయిస్ ప్రతి ఒక్కళ్ళకు ఉంది, అది తీసుకోవాలి. అంటే జీవితంలో ప్రతి క్షణం ఆనందమయం చేసుకునే మార్గం, ఆనందంగా ఉంటాను అంటే కాదని ఎవరు అనలేదు. ఒక మహాకవి అంటాడు, ఆకాశంలో పక్షులు ఎగరకుండా చూడలేవు కానీ నీ తలపైన వాలకుండా మాత్రం నువ్వు చేసుకోగలవు.
ఖచ్చితంగా ఎన్నో ఇబ్బందులు కష్టాలు మన ఇది కాదనుకునేవి అవన్నీ నువ్వు అనుభవ అనుకుంటే వస్తాయి. కానీ నేను ఆనందంగానే ఉన్నాను, నేను హాయిగానే ఉన్నాను. సో నా పని నేను బాగా చేస్తాను, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అని ముందుకెళ్లే వాళ్ళకి నిత్యానందంగానే ఉంటారు. నిత్యం ఆనందంగా ఉండడమే భగవత్ స్వరూపం కదా. దానికోసం నేను ఫలానా స్థాయికి వెళ్తేనోను, ఫలానా ఇంత డబ్బు వస్తేను, ఇది లేదు, దానికి ఏమి హద్దు లేదు కదా. సో అందుకని మనం చేసే పూజా విధానాలు కానీ ప్రార్థనలు కానీ మనల్ని మనం మరింత మార్చుకునేందుకు, నిన్నటికి ఇవాళకి ఒక మార్పు వచ్చేందుకు, మనం నేను నా కుటుంబం అనే ఒక స్థాయి నుంచి ఒక ఊరు దేశం ప్రపంచం విశ్వం అనే స్థాయికి ఎదిగే క్రమం, ప్రతిరోజు ఆ మార్పును మనం యాడ్ చేసుకుంటూ ఆస్వాదించగలగాలి. మొత్తం నాదే, నేను విశ్వంలో భాగంగా ఉన్నాను, చనిపోయే లోపల నేను ఆ భగవంతుడు ఏదైతే కోరుకుంటున్నాడో, ఏం మార్పు, ఎటువంటి ఉద్దేశాలు ఆయనకున్నాయో, ఆయన ఉద్దేశాలకు అనుగుణంగా ఆ సేవ కానీ ఆ భావుకత కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని సృష్టించడం కానీ నా వల్ల అయినంతవరకు నేను కూడా సృష్టిస్తాను అని వెళితే నిజంగా మనందరం విశ్వమానవులే. మనం చూసిన ఎంతోమంది మహానుభావులు, ఒక వివేకానంద కానీ, ఒక జీసస్ క్రైస్ట్ కానీ, ఒక మదర్ తెరిస్సా కానీ, ఒక శ్రీకృష్ణుడు కానీ, ఒక అబ్దుల్ కలాం కానీ, వీళ్ళంతా ఆ పరిధి దాటి ఒక విశ్వమానవుడి స్థాయికి వెళ్ళినవాడు. సో ఆ విశ్వమానవత్వాన్ని ఆ భగవంతుడికి దగ్గరగా ఉండే అవకాశాన్ని మనందరం అందిపుచ్చుకుందాం, ఆనందంగా ఉందాం. ఆనందంగా ఉండడానికి పారామీటర్స్ ఏం లేవు. నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటే ఉంటావు, ఎందుకంటే నీ స్వరూపమే ఆనందం. కాదు, జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు ఉంటాయి, అసమానతలు ఉంటాయి, ప్రయాణంలో అన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని ఆస్వాదించడం, మనం ఒక అడవిలోకి వెళ్తాం, అడవిలోకి వెళ్తుంటే ఎన్నో రకాల ముళ్ళు ఉంటాయి, పూలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, సర్పాలు ఉంటాయి. సో ఆ ప్రయాణం పూర్తి చేసిన తర్వాత మనకు గొప్ప అనుభూతి మిగులుతుంది. అలానే జీవితం ఎప్పుడూ కూడా ఒక సంపూర్ణమైన పుస్తకం మనం రాసుకునేలాగా, మన తర్వాత తరాలైనా, కనీసం మన పిల్లలైనా ఒక ఆదర్శంగా తీసుకునేలాగా జీవితాన్ని చేసుకోగలిగితే, ప్రతి ఒక్కళ్ళలో ఇలాంటి ఆలోచన వస్తే ప్రపంచం ఎంతో అద్భుతంగా ఉంటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు గీతాంజలిలో, కాలం నా చేత అమృతం తాగిస్తుంది అంటే, కాలం అనే మాటకి పాము విషం అని కూడా అర్థం. అంటే ఈ జరిగే క్రమంలో, ఈ రోజు రోజు జరిగే క్రమం మనల్ని ఒక సర్పం మింగేసినట్టుగా మింగేస్తూ ఉంటుంది. రోజులు అయిపోతున్న కొంది మన కాలం దగ్గర పడుతూ ఉంటుంది. అయితే ఆ క్షణాలని అమృత క్షణాలుగా చేసుకునే అవకాశం మనకు, ప్రతి అనుభవాన్ని. ఆయన అంటారు, ఖాళీ కుండలాగా ఈ భూమి మీదకి వచ్చిన నేను ఎన్నో రకాల అనుభవాలు, అనుభూతులు, ఎన్నో స్పర్శలు, ఎంతో ఒక చక్కటి చంద్రుడు, ఒక చక్కటి గాలి, ఒక అడవి, ఒక జలపాతం, మనుషులు, దారి పొడుగుతూ ఎంతో అనుభవాలు, వాటన్నిటినీ అలాంటి అమృత బిందువుని నింపుకొని ఒక పూర్ణ కుంభంలాగా నేను మృత్యువుకి స్వాగతం చెప్తున్నాను, నాకు మృత్యు అంటే భయం లేదు. నిజంగా ఎవరైతే ఆ పరిపూర్ణత సాధిస్తారో వాళ్ళు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, అది మృత్యువు కావచ్చు, ఇంకొకటైనా కావచ్చు. సో ఆ నిర్భీతికి రావాలంటే ఎక్కువ జ్ఞానం తీసుకోవాలి, సింపుల్గా బతకడం, ఆనందంగా ఉండడం, చేయగలిగినంత సేవ చేయడం. ఒక భగవంతుడు ప్రతినిధిగా ఈ భూమి మీద ఉన్నాను అనుకోవడం, ఏది మంచిది అనిపిస్తే దాన్ని మనం మార్పుకి అనుకూలంగా ఉండాలి. నేను ఇలానే ఉన్నాను, ఇలానే ఉంటాను అంటే ఎప్పుడు ఆ సర్వోత్కృష్టమైన స్థాయికి వెళ్ళలేం. ఆ స్థాయికి వెళదాం, మనందరినీ విశ్వమానవులుగా తయారు చేసుకుందాం, భవిష్యత్ ప్రపంచం మరింత ఆనందంగా హాయిగా ఉండేటట్టు చూద్దాం. నమస్కారం.